బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు నేను మీ రమ్య నవంబర్ మాసంలో పన్నెండు రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది అలాగే నవగ్రహాల సంచారం ఎలా ఉండబోతుంది అని ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి ఈ రోజు మన ముందున్నారు ప్రముఖ జ్యోతిష పండితులు దేవులపల్లి బాలచందర్ శర్మ గారు గురుగారు నడి మరెన్నో విశేషాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం నమస్కారం నవంబర్ మాసంలో వారికి ఎలా శ్రీ మూడవ ఇంట సంచారం అలాగే శని పదకొండవ ఇంట సంచారం వల్ల ఇవే కాకుండా ఏలిన నాటి శని ప్రభావం వల్ల మీనరాశి వారికి అంత అనుకూలంగా లేదు అని చెప్పవచ్చు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు గాని ఆరోగ్యం కుదుట పడుతుంది అనుకుంటే మానసికమైనటువంటి సమస్యలు ముఖ్యంగా మానసికమైనటువంటి ఇబ్బందులు అధికంగా ఈ యొక్క మాసంలో కలిగేటువంటి అవకాశం అధికంగా ఉంది ప్రత్యేకంగా ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది ఏదైతే ఉంటుందో దానివల్ల సమయానికి వెళ్ళాలి అనుకునేటువంటి ధోరణి కలవారు ఈ యొక్క మీనరాశి వారు టైం అంటే టైంకి వెళ్తారు వీళ్ళు టైంకి వెళ్ళినా అవతల వ్యక్తి టైంకి రాకపోతే వీరికి బాధ చికాకు మనం బాధ పడితే పడ్డాం కానీ అవతల వ్యక్తిని దూషిస్తే అవతల వ్యక్తిని కూడా చికాకు పడితే నెగిటివిటీ అవుతుంది అసలు మాకు చేసే పని వాళ్ళు చేయరు కదా మనం వాళ్ళతో పని ఉన్నప్పుడు ఏం చేయాలి అన్ని తట్టుకొని ఉండాలి కాబట్టి పద్ధతిగా ఉండేటువంటి వాళ్ళలో మీనరాశి వారు అధికంగా ఉంటారు ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయంలో ఇది అధికంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు గురుబలం ఎక్కువగా ఉన్న జాతకులైతే సస్టైన్ అవుతారు కానీ గురువు గనక నీచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా గనక జాతకరీత్యా మీ కుండల రీత్యా చెప్తున్నా ఉంటే గనక ఈసారి మీ ఉద్యోగానికి సంబంధించి ఇబ్బంది వచ్చి ఉద్యోగం పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఓపిక పట్టండి శని ఏం చేస్తాడంటే మనకై మనమే తొందరబడి తప్పులు చేసేదానికి ప్రేరేపిస్తూ ఉంటాడు శని లక్షణం అది ఏలినాటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది దాంట్లో అదమంలో అదమం నడిచినప్పుడల్లా రెండున్నర సంవత్సరాలు నడుస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మాట అదుపు పొదుపుగా ఉండాలి డబ్బు పొదుపుగా ఉండాలి మనకు పాద ఉంది ఇబ్బంది ఉంది మానసికమైన స్ట్రెస్ ఉంది గృహిణులు కానీ ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ మీరు ఇంటికి వెళ్ళిపోయి ఏమైనా సరే మీరు బాధపడండి మళ్ళీ డే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయండి తప్ప తొందరపడి మన అధికారుల మీద కానీ మన ఇంట్లో ఉన్నటువంటి భర్త మీద కానీ టీచర్ల మీద కానీ స్నేహితుల మీద కానీ ఎవరి మీద అయినా సరే తొందరపడి ఒక మాట అంటే చాలా నెగిటివ్ రిజల్ట్ అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం చాలా ఉంది శని ఇప్పుడు కూడా అదే చేస్తూ ఉంటాడు ప్రాణాన్ని విసికిస్తూ ఉంటాడు తప్ప ప్రాణానికి ఎటువంటి అపాయం కలిగించడు వీరు ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి ఎవ్వరికి నాడు శని నడుస్తున్నా అర్ధాష్టమ శని నడుస్తున్నా అష్టమ శని నడుస్తున్నా మనకు శనికి చేసేటువంటి సాధారణమైనటువంటి తైలాభిషేకాలు తిలాభిషేకాలు దీపం పెట్టడాలు పనికిరావు ఇంకేదైనా ప్రత్యేకంగా చేయాలి అవుట్ ఆఫ్ బాండ్ వెళ్ళాలన్నమాట ఏం చేయాలి అంటే దగ్గరలో ఏదైనా దేవాలయంలో నూనె కోసం ఇబ్బంది పడుతున్న దేవాలయాలు ఉంటే నూనె దానం చేయండి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటి అంటే విశేషమైనటువంటి హవనములు చేయించుకోవాలి ఏదైనా హోమం చేస్తుంటే ఆ హోమంలో హోమము అని చేస్తారు అంటే నువ్వులతోనే వేస్తారనమాట అప్పుడు శనికి సంబంధించిన మంత్రం చదువుతున్నప్పుడు నువ్వులు వేస్తే చెట్టు చెట్టు చెట్ చెట్ జాయి అలా వచ్చి చేసేటువంటి హోమాల వల్ల కాస్త స్వస్థత దొరుకుతుంది సామూహికంగా జరిగేటువంటి హోమాలైనా సరే చేయించండి శని త్రయోదశి కనుక వచ్చేది ఉంటే ఆ రోజున విశేషంగా మీరు ఈ పూజాది క్రతువులన్నీ కూడా పాటించండి దానివల్ల ప్రశాంతతను పొందుతారు ఇక ప్రత్యేకంగా అన్ని వర్గాల వారు సినీ రాజకీయ ముఖ్యంగా రాజకీయ సినీ రంగాల వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ఫంక్షన్కి పిలిచి అవమానిస్తే ఎలా ఉంటుంది మనల్ని పిలిచి మన పేరెక్కడా ప్రస్తావించకుంటే ఎలా ఉంటుంది అలాంటివి సినీ రంగాల వారికి జరుగుతాయి మీనరాశి వారికి ఈ ఈ మాసంలో కాబట్టి లేదా అంత ప్రాముఖ్యత ఇవ్వకుండా అయి పిలిచాం ఏదో పిలిచామంటే అన్నట్టుగా మాట్లాడడం ఉద్యోగం చేస్తున్న వాళ్ళని కూడా హీనంగా మాట్లాడడం తీసివేసినట్టు మాట్లాడడం మీ టైం మళ్ళీ మీకు వస్తుంది అప్పటిదాకా ఓపిక పట్టండి అంతే అంతే తప్ప తొందరపడి మాట తూలడం వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం అధికంగా మీనరాశి వారికి జరిగేటువంటి అవకాశం ఉంది మీకు ఏ అలవాటు ఉన్నా తినడం తాగడం ఆలస్యంగా వెళ్ళడం లేదా తొందరపడి వెళ్ళడం ఇవన్నీ కూడా అలవాట్లలో భాగమే కొంతమంది టైం అంటే టైంకి వెళ్ళిపోతారు కొంతమంది సిగరెట్ తాకండి వెళ్ళరు కొంతమంది ఒక డే ఎండ్ అయితే మందు తాగకుండా ఉండరు ఇవన్నీ అలవాట్లు వాటిని బాగా కంట్రోల్ చేసుకోవాలి ఏలినాడు శని ప్రభావంలో వీటి వల్ల నష్టాలు బాగా వచ్చిచ్చా నా అలవాటు నన్ను ఇలా చేసింది అని కుంగిపోయేటట్టు చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటివి ఏవి కాకుండా జాగ్రత్త పడండి మంచి సత్ఫలితాలు పొందండి గురుగారు మరి ఈ రాశి వారికి ఏదైనా ప్రత్యేకంగా పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుందా అలాగే ఏదైనా మంత్రబలం కూడా చెప్పండి ప్రత్యేకంగా ఉద్యోగస్తులు వ్యాపార సంబంధితమైనటువంటి వారు సినీ రాజకీయ రంగాల వారికి సంబంధించి గృహిణులకి విద్యార్థులకి సంబంధించి పఠనం చేయవలసినటువంటి మంత్రం విద్యార్థుల విషయానికి వస్తే ఓం గమ్ గణపత ఏ నమహ అనేటువంటి మంత్రాన్ని వెయ్యి నూట పదహారు సార్లు ఖచ్చితంగా వెయ్యి నూట పదహారు ఎందుకు చెప్తున్నాము అంటే ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఆరుకోల్ టు తొమ్మిది దానివల్ల ప్రతి సంఖ్య ఆ యొక్క తొమ్మిదికి ఏ సంఖ్య మీరు జత చేసినా వచ్చేటువంటి ఆన్సర్ కూడా ఏదైతే సంఖ్య జత చేశారో అదే ఉంటుంది కాబట్టి రిజల్ట్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది కాబట్టి పిల్లలందరికీ కూడా ధ్యానముద్ర కూర్చొని పెట్టి ఓం గం గణపత ఏ నమహ అనేటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు వీణుడ పదహారులనే కాదు వీలైనన్ని సార్లు ఈ యొక్క మంత్రాన్ని జపంగా చేయించండి విశేష ఫలితాలు పొందుతారు అలాగే గృహిణుల విషయానికి వస్తే మీకు నవంబర్ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క అమావాస్య నాడే ప్రప్రదమైనటువంటి మాసం ప్రారంభం కంటే ముందే వీలైతే రాళ్ల ఉప్పుని ఇంట్లో నాలుగు మూలలా కూడా కుప్పగా పెట్టండి అలాగే ఇల్లు తుడిచేప్పుడు కాస్త రాళ్ల ఉప్పు నీళ్ళలో వేసి ఇల్లంతా కూడా తుడవండి ఇంటికి నెగటివ్ నెగిటివ్ ఎనర్జీ పోతుంది కను దృష్టి ఏదైనా ఉంటే కూడా ఆ రాళ్ల ఉప్పు మీరు ఇంట్లో నాలుగు మూలలు ఎక్కడైతే పెట్టారో అవంతా కూడా ఎరుపు రంగులోకి కానీ నీళ్ళ రంగులోకి కానీ లేదా నలుపు రంగులో కూడా మారిపోతుంది ఒకవేళ నరదిష్టి ఉంటే అలా లేదంటే ఏం కాదు పిల్లలు ఎవరైనా తింటారనుకుంటే గాజు కప్పులో కూడా వేసి మీరు ఇంట్లో నాలుగు మూలలా కూడా పెట్టుకోవచ్చు ఇక స్నానమాచరించేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కాస్త రాళ్ళ ఉప్పు నీళ్ళలో వేసుకొని స్నానం చేయడం వల్ల శరీరానికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది పోతుంది అలాగే ఇల్లు తుడిచేటప్పుడు కూడా కాస్త రాళ్ళ ఉప్పు నీళ్ళలో వేసి ఇల్లు తుడవండి దీనివల్ల ఇంట్లో ఉండేటువంటి దిష్టి నరఘోష విపరీతంగా ఇబ్బంది పడేటువంటి వారందరికి కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది ఇక ప్రత్యేకంగా ఉద్యోగస్తుల విషయానికి కానీ సినీ రాజకీయ రంగాల వారికి కానీ మీడియా సంబంధించినటువంటి వారందరికీ కూడా ఈ కార్తీక మాసంలో విశేషంగా పఠనం చేయవలసినటువంటి మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశ గోవిందాయ నమో నమ అనేటువంటి మంత్రాన్ని ప్రత్యేకంగా అందరూ కూడా పఠనం చేయండి దానివల్ల ప్రశాంతత ఎన్నో రకాలైనటువంటి స్ట్రెస్ ఉద్యోగస్తులకు విపరీతంగా ఈ యొక్క మాసంలో ఉండేటువంటిది ఏమిటంటే వచ్చేటువంటి మరుసటి మూడు నాలుగు నెలలకు సంబంధించినటువంటి విపరీతమైనటువంటి ప్రెషరు స్ట్రెస్ నుంచి బయటపడాలి అనంటే ప్రతిరోజు కూడా మీరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతకి మీ యొక్క ఉద్యోగస్తుల నుంచి వచ్చిన తర్వాతకి అన్నీ విడిచిపెట్టేసి ఇక ఏ పని పెట్టుకోకుండా ఆచరించి ప్రశాంతంగా ఒకే రకమైనటువంటి దుస్తులు వేసుకొని మీరు ఈ యొక్క మంత్రం చదవడానికి కూర్చునేప్పుడు ఆ దుస్తులు వేసుకొని కూర్చొని ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠనం చేయండి చాలా ప్రశాంతతను పొందుతారు ఇక వ్యాపారస్తులందరూ కూడా ఆచరించవలసినటువంటి నియమం ఏమిటి అంటే ప్రతి శుక్రవారం నాడు కూడా ఈ యొక్క పనిని చేయండి ఒక బేసన్ తీసుకొని దాంట్లో సున్నము పసుపు నీళ్లు కలపండి కలిపితే చిక్కగా రక్తం లాగా అవుతుంది అలా కలిపినటువంటి దాంట్లో నిమ్మకాయని కోసి రెండిట్లో ఆ రెండు నిమ్మకాయలు కూడా బోర్లించి మీ వ్యాపార స్థలం దగ్గర కుడివైపు మూడుసార్లు ఎడంవైపు ఒకసారి తిప్పేసి ఆ నిమ్మకాయలు అలా చేత్తో పట్టుకొని కుడివైపు ఉన్న దాన్ని ఎడంవైపు ఎడంవైపు ఉన్న దాన్ని కుడివైపు పెట్టేసి ఆ నీటిని తీసుకెళ్ళి ఎక్కడైనా సరే పారబోసేయండి లేదు ఒకవేళ మీరు ఏదైనా గుమ్మడికాయ కూడా కొట్టుకుంటాం కొబ్బరికాయ కొట్టుకుంటాం నీళ్ళు వాటిలో పోయొచ్చు దినిశ్వాస అని అంటారు ఇలా చేయడం వల్ల ఆ యొక్క వ్యాపార స్థలానికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి దిష్టి నరఘోష అంతా కూడా పోతుంది ఎందుకండి విపరీతంగా నరఘోష నరదిష్టి వ్యాపారానికి ఎందుకు ఉంటుంది అంటే ప్రత్యేకంగా వ్యాపార స్థలం దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు అంటు ముట్టు శౌచములతో విపరీతంగా వస్తూ ఉంటారు అలాంటి వారందరికీ కూడా సంబంధితమైనటువంటివి ఏవి కూడా యజమానికి తగలకుండా ఇవి తీసేస్తాయి అలాగే గాజు గ్లాసులో నీరు నింపి నిమ్మకాయను వేయండి ఒకవేళ ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే నిమ్మకాయ పూర్తిగా కిందికి వెళ్ళిపోతుంది అలా కాకుండా తేలింది అంటే మీరు యొక్క వ్యాపార స్థలంలో ఎటువంటిది లేదు ప్రశాంతంగా ఉంది అని అవి ప్రతి శుక్రవారం కూడా మార్చే ప్రయత్నం చేయండి ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క విద్యార్థులు గృహిణులు వ్యాపారస్తులు పాటించవలసినటువంటి నియమ నిబంధనలు గురుగారు చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు